విశాఖలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేశారు. నిరుద్యోగులను సీఎం జగన్ ప్రభుత్వం 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని పాదయాత్రలో మాట ఇచ్చి మోసం చేశారని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఐటి మహేష్, ఏపీ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తిక్, విశాఖ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రతన్ కాంత్, టిఎన్ఎస్ఎఫ్ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జోష్ యాదవ్ పాల్గొన్నారు. నిరుద్యోగులు చెవుల పూలు పట్టిన ప్రభుత్వం నశించాలి.